సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా బ్రిడ్జి కోర్స్ ఆన్లైన్ తరగతికి స్వాగతం, సుస్వాగతం. లెవెల్ 4 సాంఘిక శాస్త్రంలో భాగంగా ఈరోజు మనం ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాల గురించి తెలుసుకుందాం. సమర్పించేవారు డి మంజుల, జెడ్పిహెచ్ఎస్ వెల్కటూర్, మండలం సిద్దిపేట అర్బన్. మన దేశ ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉన్నాయి. అవి 1 ప్రథమ రంగం, దీనినే వ్యవసాయ రంగం అని కూడా అంటారు. 2 ద్వితీయ రంగం, దీనినే పారిశ్రామిక రంగం అని కూడా అంటారు. 3 తృతీయ రంగం, దీనినే సేవల రంగం అని కూడా అంటారు. ఇప్పుడు మనం ప్రథమ రంగం గురించి తెలుసుకుందాం. ప్రకృతికి సంబంధించినవైన వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, తోటల పెంపకం, గనుల త్రవ్వకాలకు సంబంధించిన పనులు ఈ రంగానికి చెందుతాయి. ఉదాహరణకు చేపలు పట్టేవాళ్ళు, వ్యవసాయం చేసేవారు. మీరు 8వ తరగతిలో చదువుకున్న బొగ్గు, ఇనుము వంటి ఖనిజాల వెలికితీత కూడా ఈ రంగానికి చెందుతుంది. పిల్లలు, ఈ చిత్రాన్ని గమనించండి. పశువులకు దానా తీసుకెళ్లడం మీరు గమనించి ఉంటారు. అంటే పశువులకు కావలసిన దానా కూడా మనకు వ్యవసాయ రంగం నుండే లభిస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. పిల్లలు, ఇప్పుడు మరొక చిత్రాన్ని గమనించండి. కొంతమంది స్త్రీలు నారు వేయుచున్న దృశ్యాన్ని మీరు గమనించారు. మనం రోజు తినే ఆహార పదార్థాలైనటువంటి వరి, గోధుమలు కూడా వ్యవసాయ రంగం ద్వారానే ఉత్పత్తి చేయబడతాయి. ఇప్పుడు ద్వితీయ రంగం గురించి తెలుసుకుందాము. యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయడం, అన్ని రకాల పరిశ్రమలు ఈ రంగానికి చెందుతాయి. ఉదాహరణ ఇనుము ఉక్కు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, రసాయన పరిశ్రమ మొదలగునవి. పారిశ్రామిక విప్లవం నుండి ఈ రంగం యొక్క ప్రాధాన్యత క్రమంగా పెరుగుతుంది. అంతకుముందు చిన్న చిన్న పనిముట్లను ఉపయోగించి మనం వస్తువులను ఉత్పత్తి చేసేవాళ్ళం. దానికి ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు మాత్రం యంత్రాలను ఉపయోగించి తక్కువ సమయంలో మనం ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయగలుగుతున్నాం. పిల్లలు, మరొక పరిశ్రమను గమనించండి. ఇప్పుడు తృతీయ రంగం గురించి తెలుసుకుందాం. ఈ రంగంలో వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో వలె నేరుగా వస్తువులు తయారు చేయబడవు, సేవలు మాత్రమే అందించబడతాయి. అంటే వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించబడతాయి. ఉదాహరణకు సరుకుల రవాణా, కిరాణా షాపు వారు మనకు వస్తువులను అందించడం, ఉపాధ్యాయులు మీకు పాఠాలను బోధించడం. పిల్లలు, మీరు జలుబు చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి మందులను రాస్తారు. అంటే డాక్టర్ వృత్తి కూడా సేవారంగానికి చెందుతుంది. మీకు రోజు పాఠాలు బోధించే మీ ఉపాధ్యాయులు సేవారంగానికి చెందుతారని తెలుసుకున్నారా? వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల ఉత్పత్తిని కలిపితే మనకు స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంత్య వస్తు సేవల విలువ. దీనినే జీడిపి అంటారు. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇక అంతిమ వస్తువు అంటే ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించని, అంతిమంగా వినియోగదారుడు ఉపయోగించే వస్తువు. పిల్లలు, సైకిల్ చిత్రాన్ని గమనించండి. ఇది అంతిమ వస్తువుకు ఉదాహరణ. ఎందుకంటే దీన్ని ఇతర వస్తువుల తయారీలో ఉపయోగించము, దాన్ని అదే విధంగా మనం ఉపయోగించుకుంటాము కాబట్టి దీన్ని అంతిమ వస్తువుకు ఉదాహరణగా చెప్పవచ్చు. పిల్లలు, కారును గమనించండి. కారు కూడా అంతిమ వస్తువే కదా. రంగాల ప్రాధాన్యతలో వచ్చిన మార్పుని గురించి చూద్దాం. మనది ముఖ్యంగా వ్యవసాయ ప్రధాన దేశం. కాలక్రమంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా కర్మాగారాలలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 30 సంవత్సరాల నుండి సేవారంగం ప్రాధాన్యత పెరుగుతుంది. మన దైనందిన వ్యవహారాల్లో నేడు సేవారంగం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగానికి, పారిశ్రామిక రంగం నుండి సేవా రంగానికి
ప్రాధాన్యత పెరిగినట్లు మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు, ఇంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు మూల్యాంకనంలో భాగంగా మీకు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నలను మీ నోట్బుక్లో రాసుకొని వాటికి సమాధానాలు రాసి మీ టీచర్ గారికి చూపించగలరు. 1, ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలను పేర్కొనుము. 2, సేవల రంగాన్ని గురించి వివరింపుము. 3, స్థూల దేశీయ ఉత్పత్తి అనగానేమి. 4, అంతిమ వస్తువు అనగానేమి. 5, భారతదేశ ప్రజల ముఖ్య వృత్తి ఏది. సరే పిల్లలు, మరొక పాఠ్యాంశం ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.